సంపత్తు ఉంటే ఇంకా మంచిది కాబట్టి ప్రజల కోసం ఈ వ్యక్తిగత ఈగోని తగ్గించుకుని నేను చెప్పేది నాయకులు కాదు, నాయకులకి నీతులు చెప్పే అంత స్టేచర్ నాకు. నేను చెప్పేది పార్టీలో ఉన్న నాయకులుగా చలామణి అవుతున్న పార్టీలో ఉన్న కొద్ది మంది ఆ పై నాయకుడి వద్ద తమ విలువలు పెంచుకోవటానికి మాట్లాడే అతిశయోక్తుల్ని తగ్గించుకుని ప్రజల మైండ్ లో ఏముంది అంటే పీపుల్ వాంటెడ్ యూనిటీ అమౌంగ్ ది అపోజిషన్. ఇఫ్ దర్ ఇస్ నో యూనిటీ అమౌంగ్ ది లీడర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ హూ ఆర్ అపోనెంట్స్ టుడే, పీపుల్ హావ్ డిసైడెడ్ టు ఫార్మ్ టు ఫైట్ యునైటెడ్లీ టు సెలెక్ట్ ది రైట్ పర్సన్. కాబట్టి ఇది గ్రహించాలని డెఫినెట్ గా బలమైన కూటమి ఏర్పడుతుందని, ఇంకా తర్వాత రిజల్ట్ ఏంటన్నది స్పష్టం అతి స్పష్టం. ఈ దారుణాలు ఎలాగే కొనసాగితే మరి చరిత్రలో కనిగిన రిజల్ట్ లాస్ట్ టైం వచ్చింది, ఆ రికార్డుని తుడిచిపెట్టే విధంగా ఇంకో రికార్డు రావచ్చు. కాబట్టి ఏమవుతుందో చూద్దాం. ఇక కామెంట్స్ దీని మీద మా సకల శాఖ మంత్రి గారు నిన్న చూశారు, అసలేంటి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి అన్నారు. అంటే ఆల్రెడీ మేము ఓడిపోయినట్టుగా మరి సకల శాఖ మంత్రి గారు భావించారా, లేకపోతే ఎవరు ముఖ్యమంత్రి అన్న టాపిక్తో రావాల్సిన అవసరం లేదు, మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మీరు చేస్తారా అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడారు. అసలు మీకు ఎందుకు సార్, మీరు ఓడిపోరు, మీరే ఉంటారు ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నారు పర్యటనలో ఇంకో 30 ఏళ్ళు ఆయన అని కానండి, మీ కలలు మీరు సొంతం చేసుకుంటారనే మీరు నమ్మండి. ఈ పార్టీని ఎగితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు మీకు చెప్పాల్సిన అవసరం మీకే ఉంది. పోనీ మీరు మాట్లాడితే బీసీ ఎస్సీ సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, మీరు ఏమన్నా నారాయణస్వామి గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా చెప్పండి, లేకపోతే ఆదిమూలం సురేష్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా విద్యాధికుడు చెప్పండి. ఈ సంగతి మీరు తెల్లారి లేస్తే నేను బీసీ రక్షకుడిని, నేను ఎస్సీ రక్షకుడిని, ఎస్టీ రక్షకుడిని, మీ జీవితాంతం జీవితం అంతా అవి త్యాగం చేసినట్టు ఎలా విన్నప్పిస్తున్నారు కదా, ఇచ్చేసేయండి ముఖ్యమంత్రి. విలువ లేని ఉప ముఖ్యమంత్రి నుంచి ఉపయోగం ఉంది, ఏ మంత్రులైనా ఉండలేదు, రాజ్యాంగంలో లేని పెట్టారు మీరు ఇవ్వండి. ఇవ్వడం నీతులు పక్కలకు నీతులు శుద్ధులు. సో నేను చెప్పాలనుకున్నది ప్రజలు కలిసి పోరాడటానికి డిసైడ్ అయ్యారు, నాయకులు ప్రజలతో కలిసి ఇక్కడ రావాలి అని చెప్పి నాయకులకి నా విజ్ఞప్తి